అంజీ తర్వాత మళ్ళీ అరుంధతి సార్. అరుంధతి సినిమా రాసుకున్నప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ బేసిస్ బేస్తో ఉన్నప్పుడు అనుష్క కాకుండా ఉంటే ఇంక ఇంకొక ఆప్షన్ ఎవరు ఉండేవాళ్ళు మీకు ఆ స్టోరీకి? ముందు ఫస్ట్ అంజీ తర్వాత తీసిన సినిమా అది మేము, మా ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ సేమ్ బ్యానర్ సేమ్ ప్రొడ్యూసర్ సేమ్ డైరెక్టర్ సేమ్ టెన్షన్ సేమ్ టెన్షన్ డబ్బు ఖర్చు అవుతుంది అంజీకి, అందుకని జాగ్రత్తగా తీయాలి మనం అనే దాంతో స్టార్ట్ చేసాం. ఎన్ని రోజులు పట్టింది సార్ అరుంధతి స్క్రిప్ట్? ఎన్ని రోజులు వర్కౌట్ చేశారు? నేను అది ఒక 2 వీక్స్ టూ వీక్స్లో అయిపోయింది స్క్రిప్ట్. టూ అయిన తర్వాత అనుష్క అనేది ఒక పాత్ర బాగుంటుందని గెటప్ వేసి తీసుకున్నాం, బట్ చాలా బాగుంది గెటప్. ఫస్ట్ ఎవరు అంటే ఎవరు సజెస్ట్ చేశారు? శ్యామ్ గారే, అనుష్క బాగుంటుంది అప్పుడు సూపర్ సినిమా చేసింది అమ్మ, సూపర్ అప్పటికి అన్ని గ్లామర్ రోల్స్ చేస్తుంది, గ్లామర్ చేసినట్టు నాకు కూడా ఆ గెటప్ ముందు ఆయన నాకు చూపించింది ఏంటంటే అనుష్క అని చూపించలే, దాని గెటప్స్ ఫోటోగ్రాఫ్స్ చేయించి చూపించారు, బాగుంటుందండి ఈ పాత్రకి బాగుంటుంది అమ్మాయి అని మేము వర్కౌట్ చేసాం. చేసిన తర్వాత సూపర్ క్యారెక్టర్ అది, శ్యామ్ గారి చాలా అభిమానులు అందరూ అంటే ఆయన మీద రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు అందరూ కూడా, అమ్మాయి సూపర్ సినిమా చేసింది కదా ఇంత పెద్ద క్యారెక్టర్ కదా, మళ్ళీ శ్యామ్ నువ్వు అంజీ తర్వాత కదా మరి చూసుకో అమ్మాయి చేయగలదా లేదా అనే దానికోసం డౌట్ అరైజ్ చేశారు. మీకు రాలేదా సార్ ఆ డౌట్? ఎప్పుడు నాకు రాలే, శ్యామ్ గారికి రాలే, కానీ అభిమానులు చెప్తున్నారు కదా అందుకని శ్యామ్ గారు నాకు ఒకరోజు సజెస్ట్ చేశారు, సరే అందరూ ఇలా అంటున్నారండి అది ఇది ఎటువంటి టెస్ట్ కోసం నేను ఈ సినిమా చేస్తే అనుష్కతో చేద్దాం లేకపోతే ఇంకొక ఆలోచిద్దాం, అందుకని ఇంకొక అమ్మాయి నాకు ఆ బ్రెయిన్లో కనబట్టలేదు మనకి ఆల్టర్నేటివ్ అని చెప్పారు, నాకు అనిపిస్తుందండి అన్నారు. అన్నీ అందరూ ఇలా అంటున్నారండి అన్న అన్న వెంటనే చూస్తే ఈ మాటలు అనుష్క వినేసింది బయట మేకప్ రూమ్ బయట ఉండి చూసా అలా చూస్తుంది బెక్కమొక్క వేసుకుని, నువ్వేం ఫీలింగ్ అవ్వకు ఇది ఇన్స్పిరేషన్గా చేసుకో పట్టుదల తీసుకో, శ్యామ్ గారు ప్రూవ్ చేయాలి మనం ఇచ్చినందుకు బిగించు పిడికిలు బిగించు అలా చాలా అమ్మాయి అలాగే చేసింది సినిమా అంతా. పొద్దున్నే మా అమ్మాయికి 4 అవర్స్ మేకప్, పొద్దున్నే 4 o'clock కూర్చుంటే 8 వచ్చి ఆ అమ్మాయి కత్తి తీసుకొని సెట్లోకి వచ్చింది, కత్తి ఇచ్చేది కదా ఎవరికి, చాలాసార్లు అన్కాన్షియస్ అయిపోయింది అమ్మాయి, అంత ఎమోషనల్గా చేసింది. అమ్మాయి కొంచెం వాయిస్ షై ఉంది కొంచెం, ఆ చిన్న వాయిస్ అని ఏం అరుస్తుంటాయి అనుష్క నువ్వు అని పక్కన నేను అడుగుతాను నేను అడుగుతాడు అలాగే చేసింది అమ్మాయి. అంతే మనిషి పైకి వచ్చిందంటే అంత పేరు వస్తుందంటే అంత ఖుషి ఉంది నాకు అనిపించింది అప్పుడు ఆ రోజు, ఏమైనా డెఫినెట్గా భానుమతికి రీప్లేస్మెంట్ అవుతుంది అని ఈరోజు అది ప్రూవ్ చేసుకుంది అనుష్క. భానుమతి తర్వాత మళ్ళీ అంత కేరీ క్రేజ్ వచ్చింది ఆ అమ్మాయికి, చాలా గొప్ప విషయం. సో ఆ కృషి ఎక్కువ ఉంది. అలాగే శ్యామ్ గారు మేమంతా కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అనేది మా ఇద్దరికి స్ట్రాంగ్ పాయింట్, అనుష్కకి స్ట్రాంగ్ పాయింట్. సోన్సు వాళ్ళు పొద్దున్న 6 మేకప్ వేసాడంటే 2 అయ్యేది మేకప్, మధ్యాహ్నం 2 పడుకోబెట్టేవాళ్ళు అతని కింద, అతని కింద లస్టర్ వేసేవాళ్ళు, నోట్లో గాజు బిల్లు పెట్టేవాళ్ళు, ఓన్లీ ఫ్రూట్సే తాగడం, ఫుడ్ అనేది ఉండేది కాదు, అయ్యేటప్పుడు మరి రాత్రి ఉండేది, 2 వదిలేవాళ్ళు. అయినా సరే బాగుంటుంది సార్ నా క్యారెక్టర్ పేరు వస్తుంది అని అలక్షిండే, సార్ నేను మేకప్ వేసి బాగుంది సాహెబ్ క్యారెక్టర్ చేస్తాను చూడండి అదిరిపోతే అందరూ చెప్పుకుంటారు సార్, ప్రతి వాళ్ళు కూడా. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ కష్టం శ్రమ ఎంత ఉందో మా కృషి మా క్రియేషన్ ఎంత ఉందో చుట్టూ ఉండేవాళ్ళు కూడా అలా చెప్పేవారు, ఇది ఎప్పటికైనా పెద్ద హిట్ అయిపోతుంది సార్ అంత బాగుంటుంది ఈ సినిమా అని చెప్పి, అందుకని అందరూ టీమ్ వర్క్ ఇన్స్పిరేషన్ ఇది అరుంధతి. యాక్టర్స్ గురించి సెలబ్రిటీస్ గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి డీటెయిల్గా ఇన్డెప్త్గా చాలా బాగా వినాలే తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్.